అండ్ పాత హీరోల గురించి మాట్లాడితే మళ్ళీ శోభన్ బాబు గారి గురించి మీకేం తెలుసు, మీరేం అడగాలనుకున్నారు అది చెప్తేనే కదా నేను దానికి చెప్పగలను. నేనుగా చెప్పాలంటే ఏ సబ్జెక్ట్ చెప్పాలి, దేని గురించి చెప్పాలి, మీరు ఏం విన్నారు అది కరెక్టా కాదని నేను చెప్పగలను. కృష్ణ మా హీరో, ఎక్కువ సినిమా నేను అన్నగా చెల్లెలుగా చేసా. అప్పట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ విజయ నిర్మల నేనంతా బాగా ఇష్టంగా ఉంటాం, తప్పదు ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాలా, వాళ్ళ పిల్లలు బయట వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు మమ్మల్ని దూరం చేస్తారు, అలా అవి దూరం అయ్యారు. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి వచ్చే కోడళ్ళు అల్లుళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు, వాళ్ళ చిన్న బిడ్డలు పెరిగిన తర్వాత అవుట్ సైడ్ వాళ్ళు, అప్పుడు మేమున్న ఇద్దరు ముగ్గురు దూరం అయిపోతున్నాం. పోనీ వాళ్ళు మేము కలుద్దామంటే మాకు శక్తి లేదు, ఆధారపడి ఉన్నారు వాళ్ళ మీద, పిల్లల మీద, అలా వాళ్ళు దూరం అయ్యారు. నాకేం లేదు, నేను సూపర్ ఈ విషయంలో చూశారు కదా మీరు, పోయాము అందరూ హ్యాపీగా అన్నం పెట్టారు, అందరూ తిన్నాం వచ్చేసాం. దాంట్లో ఎవరు రాజేంద్ర ప్రసాద్ పెళ్ళాము, ఎవరు నా చెల్లెలు, ఎవరు తమ్ముడు, ఏమన్నా మీకు తేడా కనపడిందా? అంతే మా ఇల్లు రోజు హ్యాపీగా ఉన్నది ఏదో తిన్నాం వచ్చేసాం, అలా ఉంటుంది. అందుకని వేస్ట్ అండి. విజయనిర్మల నేను చాలా ఇష్టంగా ఉంటాం, ఎక్కడ చూసినా మాట్లాడతాం. మరి ఎందుకు ఆవిడే హక్కుగా ఎక్కడ ఉందారమ్మా ప్రభు పిల్లవు నేను చూడాలని ఎందుకు చెప్పలేకపోతుంది, నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేకపోతున్నారంటే ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో వాళ్ళు లేరంటున్నారు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఇంట్లో జరిగేది అమ్మా అది, ప్రతి ఇంట్లో జరిగే స్వతంత్రం వాళ్ళకన్నా ఉండి ఉండకపోవాలి, లేకపోతే వాళ్ళకన్నా ఇన్సెక్యూరిటీ ఉండాలి. శోభన్ బాబుది కృష్ణ గారిదంతా మా సీజన్ అనుకోండి, ఒక్కొక్కరితో ఒక్కొక్క సంబంధం ఉంటుందండి, ఒకేలాగా ఉండదు, కొన్ని తెలిసి ఉంటాయి అనుకోండి, అది చెప్పేదానికి ఏమి ఉండవు. చిన్న చిన్న ఇన్సిడెంట్లు కొన్ని లక్షలు ఉంటాయి. బేసిక్గా ఏంటి, అతను పీనాసుడు, బేసిక్గా అతను బిజినెస్ మైండ్, నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడు. మీకు అర్థమైందా, తన తిండే తను తినడు, తన బట్టలు తను వేసుకోడు. ఇది ఇది ఇంతవరకే చెప్పగలను, దీన్ని బట్టి మొత్తం లెక్కేసుకోండి అయిపోయి. మీకు అర్థమైందా? ఓకే, నేను అంటే మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి అండ్ సోల్ ఇదంతా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. నేను ఇలాంటి ఉద్దేశాలున్న ప్రతి ఒక్కరిని ప్రశ్న అడుగుతాను, భరణి గారిని కూడా అడిగాను ఈ ప్రశ్న. సోల్, సోల్ గురించి, సోల్ అంటే ఆత్మ. ఓకే, మీరు దైవం ఇవన్నీ మీరు నమ్ముతారు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే పునర్జన్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, మనిషి తను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్షించబడతాడు అన్నది నమ్ముతారా మీరు? పునర్జన్మ అంటేనే తప్పు రైట్కి ఏది ఉందో అది అనుభవిస్తాడు అంతే. అంటే గత జన్మ ఇప్పుడు అనుభవిస్తారా, ఈ జన్మ ఈరోజు ఈ జన్మకు అనుభవిస్తాడా? గత జన్మది ఇప్పుడు అనుభవిస్తూ దాన్ని ఎరుకతో గమనిస్తే తగ్గుతూ వస్తుంది. ఓకే, గత జన్మలో భయంకరంగా ఉండుంటే ఈ జన్మలో ఒకవేళ ఎరుక వచ్చినా రానివ్వదు. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది, దాన్ని నేను ఎంత డెప్త్ గా శిక్ష అన్నది గత జన్మలో ఈ జన్మలో అనుభవిస్తాడు, అనుభవించేది 100%. బట్ మీరు ఏం అడిగారో అది ఇచ్చి మళ్ళీ వేరే ఇస్తాడు. గత జన్మలో మీరు మెటీరియల్ అడిగారండి, మెటీరియల్ ఇస్తాడు, అర్థమైందా? ఆ మెటీరియల్ ఇచ్చినందుకు మీరు ఇప్పుడు ఏమి అనుకొని ఉంటారో దాని రిజల్ట్ కూడా దీంతో పాటు కలిపి అనుభవిస్తారు. ఇప్పుడు కోటీశ్వరుడుకు రోగం వచ్చింది, ఏం తింటాడు వాడు? కోటీశ్వరుడికి కాళ్ళు రెండు లేవు, యాక్సిడెంట్లో పోయింది, ఎలా నడుస్తాడు? బంగారు కాళ్ళు పెట్టుకొని నడుస్తాడా? మీకు అర్థమైందా? అంటే సబ్జెక్ట్ చాలా పెద్దది, చెప్పిన 5 నిమిషాల్లో చెప్పలేము. ఇప్పుడు చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలే, యాక్సిడెంట్ అవుద్ది లేదా ఇంకేదో అవుద్ది, వాళ్ళు ఏం తప్పు చేశారని? వాళ్ళు తప్పు చేయలే, సోల్ తప్పు చేసింది. ఆ సోల్ ఈ బాడీలో ఉండాలి, ఆ బాడీలో యాక్సిడెంట్ అవ్వడానికి బదులు ఈ బాడీలో యాక్సిడెంట్ అయ్యి ఇది ఫాదర్ మదర్ చేసిన పాపానికి వాళ్ళ దృశ్యాన్ని చూడాలి. పిల్లలు తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి అన్నారే కానీ పిల్లలు చేసిన పాపం తల్లిదండ్రులకి అనలేదు. అది ఎందుకంటే తల్లిదండ్రులకి ఏమన్నా మంచి చెడు జరిగితే పిల్లలు అంత రియాక్షన్స్ ఇవ్వరు, కానీ బిడ్డలకి ఏమన్నా జరిగితే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. లాజిక్ అర్థమైందా? కాబట్టి వీడు చేసిన పాపం పిల్లలకి ఇస్తాడు. ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది. అది ఎందుకు ఇస్తారంటే వీళ్ళు క్షోభించాలి అది చూసి, ఒకటి. రెండోది,
ఈ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ అనేది ఇప్పుడు పెట్టుకున్నది, కానీ ఈ సోల్కి ఆల్రెడీ ఉన్న ఎనిమీని బట్టి, లవ్వును బట్టి, ప్రేమను బట్టి ఈ జన్మలో ఈ బంధాలనే రూపంలో ఆడ మగగా కూడా లేదా కుక్కలుగా, ఎన్నో కుక్కలకి ఏసీ రూమ్ ఉంటుంది, బట్ ఈ ఇంటి ఆడది ఆ కుక్కల రూమ్లో ఉంటుంది బయట ఓనరు. ఇప్పుడు దీంట్లో ఎవరు కుక్క, ఎవరు అమ్మమ్మ, ఎవరు నాన్నమ్మ? బాడీలో అమ్మమ్మ, సోల్లో అది అమ్మ, అమ్మమ్మ. మీకు అర్థమైందా? అందువల్ల ఇది అక్కడ ఇక్కడ అంటే మన దృష్టిలో మానవులు, పై దృష్టిలో మానవులు లేదు. ఆ ఆత్మకు ఏ రూపం ఇస్తే ఏ ప్లేస్లో ఏది అనుభవించాలో అది ఆ రూపం. మీకు అర్థమైంది? ఆ రూపం తర్వాత బంధాలు కూడా అంతేనండి. ఎన్ని జన్మల్లో, ఎన్ని మోగుళ్ళో, ఎన్ని తల్లిదండ్రుల్లో, నాకు మీకు ఎలా తెలుసు? కొన్ని జన్మలో కోతి నా తల్లి అయ్యి ఉండొచ్చు, పంది నాకు అమ్మ అయ్యి ఉండొచ్చు, నేను మొగోడే అయ్యి ఉండొచ్చు. అందుకని సోల్కి ఏ రూపం లేదండి. బట్ ఖచ్చితంగా మాత్రం సోల్ రిలేషన్స్ 100% వైబ్రేషన్ తెలుస్తుందండి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అది తెలియదు. కొంతమందికి ఇదేనని తెలియదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నాకు జరిగింది అంటారే, కానీ అది ఎవరు అనుభవిస్తున్నారు, ఎందుకు అనుభవిస్తున్నారు అనే క్వశ్చన్కి వెళ్ళితే ఆన్సర్ వస్తుంది. అదే ఎరుక అంటారు పెద్ద భాషలో. ఎరుక కాన్షియస్గా అడుగు, నువ్వు అడుగు అంటే తరచి 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 నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటే 100% మీకు ఆన్సర్ వస్తుంది. మీరు వెయిటల్లా, నాకు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింది అంటున్నారు, నేనేం చేస్తాను, నువ్వు ఎందుకు దెబ్బ తగిలావు అని అడుగుతా, రమాప్రభని అడుగుతాను నేను, నువ్వు ఎందుకు దెబ్బ తగిలావు, నేనేం చేశానని తగిలావు అంటే ఎవరు అడుగుతున్నారు? రమాప్రభని రమాప్రభ సోల్ అడుగుతా ఉంది. సోల్ ఎప్పటిది? అప్పుడు సోల్ కాబట్టి అడిగే అడిగే సంస్కారంలో సోల్ సోల్ ఉంది, అడిగే జన్మలో ఆ సోల్ ఉంది. ఇప్పుడు బాడీని అడుగుతా ఉంది, నువ్వు చేసిన తప్పుకు నేను ఎందుకు అనుభవించాలని నా సోల్ నా బాడీని అడుగుతుంది. ఓకే, ఆ సబ్జెక్టుకు వెళితే అందరికంటే అనుభవంతో నేను చెప్పగలను, మీరు అక్కడికి రాలే ఇంకా. అందుకని చాలా కష్టమైంది, చాలా ఈజీ. మనం ఇద్దరు ఇద్దరి మాట్లాడుతున్నాం, మన ఇద్దరు సోల్కు మీడియా ఎవరు? ఆ సోల్స్కి సంబంధం ఉన్న ఇద్దరు సోల్స్, వాళ్ళ పేరు బిందుమ్మ మంజులమ్మ. లేకపోతే మీకు నాకు సంబంధమే లేదు. బట్ ఇంతమంది ఉండటంలో మనిద్దరం మాట్లాడుతున్నాము, ఒక అతను వింటున్నాడు, ఒక అతను పనిచేస్తున్నాడు. ఆ వినేది కూడా ఆ వినేంత సోలికి అటాచ్మెంట్లో ఉండుంటుంది పోయిన జన్మలో. దాన్ని కించిత్తు భోగం అంటారు. అంటే ఆ విన్నందుకు వచ్చిన పుణ్యం. అప్పుడు మనమంతా కలిసి ఉన్న ప్లేస్ ఒక స్ట్రాంగ్నెస్, ఆ బంధం ఎంతవరకు దాని రిలేషన్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఫీలింగ్ పెద్దది. ఆ అప్పటికి శరద్ బాబుది కానీ శోభన్ బాబుది అందరిది కూడా మీరు ఇప్పుడు తీసుకుంటే అన్నిటి కూడా ఆ పీరియడ్కి అవి మనం అనుభవించుంటాం. ఓకే, నిన్ను నేను దెబ్బ కొట్టడం, నేను ఇప్పుడు దెబ్బ తినడం, నిన్ను నాకు అన్నం పెట్టడం, నాకు ఇప్పుడు వాళ్ళిద్దరు పేర్లు పూరి బాబు నాగార్జున బాబు పెట్టారు, ఏంటి ఏంటి సంబంధము? అది సోల్ సంబంధం, భౌతిక సంబంధం కాదు. మన అంటే మనిషి చావును బట్టి వాడి గుణాన్ని చెప్పచ్చు. చావు రోగాలు ఏమండి? భార్య భర్తలు అని అంటున్నారు. ఒకటి అంటున్నానండి, భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు. నమ్మకంతో తప్ప మీరేమైనా ప్రూఫ్ చేయగలరా? ప్రూఫ్ చేయగలరా? ఒక నమ్మకం. బట్ అదే మొగుడు ఏం చేస్తున్నాడు, వేరే దేశంలో ఉంటే ఇంకో దాన్ని ఉంచుకుంటున్నాడు. అంతా ఉడికిపోయి ఒళ్ళలో శక్తి అంతా పోయిన తర్వాత అంతా పాడైపోయి ఇక్కడ పెళ్ళాలకు మొగుళ్ళకో పనికి రానప్పుడు తిరిగి వస్తారు వాళ్ళు. మరి ఇది వీళ్ళు చేసిన పాపమా, వాళ్ళ కర్మలా? ఇట్లా ఎంటుకుంటూ పోయాం అనుకోండి, దానికి ఎండ్ అనేది ఉండదండి, ఎండే లేదు. ఆధ్యాత్మిక చిన్న విషయం కాదండి, పెద్ద తెలిసింది అనుకోండి ఉండము. ఆ ఉండకుండా ఉన్నవాళ్ళే రామకృష్ణులు, రమణ మహర్షులు, బాబులు. వీళ్ళు తెలిసిపోతే ఉండమండి, దాన్ని అవధూతలు అంటారు. వాళ్ళు పీదించారు, ఉచ్చల్లాగుతారు. బట్ అది మీకు అలా కనపడుతుందే తప్ప వాళ్ళకి అది అమృతమే. నేను అవన్నీ ఎక్కువ చూశానండి. నా లైఫ్లో చాలామంది అవధూతలది ఇన్సిడెంట్లు నాకు బాగా ఎక్కువ జరిగింది కాబట్టి నేను నమ్ముతాను కాదు, నమ్మి తీరాలి. నేను 100% నమ్ముతున్నాను. నమ్మకపోతే ఇంత శక్తిగా మీతో నేను మాట్లాడి అది ఎట్లా అంటే అది మీరు అనుభవించడానికి ట్రై చేయండి, మీకు కనపడుతుంది. నేను ట్రై చేయండి, నాకు కనపడు, నాకు ఉందండి, నాకు తెలుసు, నేను చూస్తున్నా ఎవ్రీ చెక్. మీతో నిలబడుకొని మాట్లాడుతున్నది కూడా సోల్ ఒక ప్రభావమే, లేకపోతే రమాప్రభ నిలబడదు.
రాదు మీ దగ్గరికి. ఏంటి రమాప్రభుత్వ ఏం సంపద మీకు? రమాప్రభు అనే పేరుని మీరు వాడుకుంటున్నారు. నా సోల్ మంచిది కాబట్టి మీ దగ్గర నిలబడ్డాను. అంటే సోల్ సంబంధం ఉంది కాబట్టి మీతో నిలబడ్డా. రమాప్రభుకి అయితే టీఎన్ఆర్ ఏం బాబు నాకు ఏమైనా 10 లక్షలు ఇచ్చి తీసుకుంటున్నాడా? కాదు. మీ క్రెడిట్ అక్కడ, మీ క్రెడిట్కి నన్ను వాడుకుంటున్నారు, వాళ్ళ క్రెడిట్కి. ఇది ఎందుకు 100 సార్లు చెప్తున్నానంటే తెలియాలని చెప్తున్నా. నేను కాదు అని చెప్పడానికి చెప్పా. ఎట్లయితే చెప్పను, సారీ అండి రేపు పెట్టుకుందాం రండి అంట. మెటీరియల్ మీద ఆతుంటే అది లేదు కాబట్టి చెప్పి చూపిస్తున్నా. మీకు తెలియాలి, మీరు హట్ అవ్వాలి, మీరు సిగ్గుపడాలని చెప్తున్నా. అంటే నాకు తెలుసు అనేది నీకు తెలియాలి. మేము ఫుల్ కాదు, అందుకని సోల్ ఇస్తుంది 100% ఉన్నది. సోల్ అంటే ఏంటండి? ఆత్మ ఉంది, పునర్జన్మ ఖచ్చితంగా ఉంది. అమ్మో మోహ మనసు అనేది నాకు జరుగుతూ ఉంది అట్లా. అందువల్ల మధ్యలో వచ్చిపోయేటివన్నీ తీరిపోతున్నాయి. ఎప్పుడుదో 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 కట్ అవ్వడానికి ఆ సీను 5 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని బంధాలు ఉంటాయి. అది బిడ్డ రూపంలో 1 నెల బిడ్డే ఉంటుంది, కడుపులో చచ్చి పుడుతుంది. అది చేస్తుంది అంటే ఆ లాస్ట్ మినిట్లో దానికి అక్కడ తప్పించుకున్నది. తర్వాత బిడ్డలు కొంతమంది పుడతానే 5 ఏళ్లలోనే ఆ సాంభవి అమ్మవారు అని కూర్చుంటారు. మళ్ళీ చూస్తే అది ముందు కొడుతూ ఉంటుంది 11 ఏళ్ళకి. ఎందుకని? ఆ పోయిన టైంకి అది భక్తిలో ఉండుంటుంది అక్కడ. ఆ పీరియడ్ అయిపోయింది. అలాగే పుట్టేటప్పుడు పరమ భయంకరంగా పుడతారు, నిజంగానే మహర్షులు అవుతారు. అందుకని ఇవన్నీ మీరు చూస్తేనే మీకు తెలిసిపోతుంది. చూడండి అన్న, అది ఉందండి. ఎంతో భక్తిగా ఉన్నవాళ్ళు పడ్డారంటే మాత్రం గజ్జి కుక్కేవాళ్ళు, ఇంకా లెప్పర్సీయే. ఫస్ట్ హాఫ్లో ఎవరు మిచ్యూర్డ్గా, ఫస్ట్ హాఫ్లో ఎవరు బెటర్గా, ఫస్ట్ హాఫ్లో ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళందరూ సెకండ్ హాఫ్ గజ్జి కుక్కలే 100% రాసిస్తా. ఫస్ట్ హాఫ్లో ఎవరెవరు ఊపర్గా సర్దీది అంటారో వాళ్ళంతా డివోషనల్కి వచ్చేస్తారు. క్వశ్చనే లేదు. మీరు కావాలంటే నా తర్వాత ఫేస్ చేసుకోండి. మీదేంటి మీ ఫస్ట్ హాఫ్? నా ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ జాలి. నేను లేదు, నేను ముందు నుంచే కొంచెం వెతుకులాట ఉంది నా. నాకున్నాయి, ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు చాలా ఉన్నాయి. చెప్పాను కదా, దర్గాకు వెళ్ళిన, శ్మశానం వెళ్ళిన, ఏవో కొన్ని కొన్ని ఉండేది నా. అంటే జ్ఞాపకం తెచ్చుకుంటే అక్కర్లే నాకు ఉంది. ఎంత మొత్తం 70 ఏళ్ళే కదండి. మళ్ళీ మళ్ళీ అదంటే 700 సంవత్సరాలు కాదు కదా. 70 ఇయర్స్ అంటే పెద్ద ఇదేం కాదు. 50 ఇయర్స్ నుంచి సినిమాలు చేస్తున్నాను కదా. ఓకే, అందువల్ల అదే సోల్ మాత్రం ఉందండి. అందుకనే నేను అడుగుతాను, దేవుడు గురించి మాట్లాడడం ఎందుకు? అంత అరగతుందా మనకి? రెండోది భక్తి చెప్పడమా ఉండటమా అని అందుకే మిమ్మల్ని అడిగా. భక్తి ఉండేది, ఆ భక్తి నీ మీద ఉండొచ్చు, అతని మీద ఉండొచ్చు. అసలు దేవుడు అని నీకేం తెలుసు? దేవుడిని కనిపెట్టినంత గొప్పవాళ్ళమా మనము? ముందు అది చెప్పండి. నువ్వు అన్నం పెడితే నువ్వు దేవుడని విశ్వసించు, అది దేవుడు. నేను ఇక్కడ నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ దేవుడు ఇప్పించాడు అంటాడు. అంటే ఏంటి? దేవుడు ఇవ్వలా, నా రూపం ఎన్నుకొని నీకు నీళ్ళు ఇప్పించాడు. వెంటనే దేవుడు అంటావేంటి? దానికి అలంకరించేది నీ డబ్బు, దానికి బట్టలు కట్టేసి మా ఊరు అమ్మవారు బాగుందంట. అంటే పక్క ఊరు అమ్మవారు వేరేనా? ఒక అమ్మే ఉంటుంది. ఇన్ని అమ్మలు ఎక్కడిది ప్రకృతిలో? ఇన్ని ఫాదర్స్ ఎక్కడిది? అంటే రియల్ లైఫ్లో ఒక 10 నాన్నలు 10 అమ్మలు ఉంటే దేవుడు కూడా 10 10 10. మా అమ్మ బాగుంటుందండి, ఫేమస్ అంట. ఏమి సినిమా స్టారా? దేవుడు ఏమన్నా సినిమా స్టారా? ఏంటండి డ్రామా దాన్ని? మూర్ఖుల బాగా తిండి ఎంత పెట్టడము, దాన్ని డెకరేషన్ చేసేసి. దేవుడు అంటే నీ డెకరేషన్ చూపిస్తున్నావా? లోపల ఊపిరాడకుండా చస్తున్నారు దేవుళ్ళు. ఉత్త కొండ దేవుడు శివుడు, ఆయన మీద మొత్తం పూజ పారేస్తున్నారు. బాబా భిక్షం ఎత్తుకునేవాడు పాపం, ఆయనకు లంగోట కూడా బరువు అని ఆయన పట్టుకొని ఇన్ని కిరీటాలు పెట్టి చిలుడీలో మొత్తం పూజ పారేశారు. ఏంటంటే అంటే మీది అక్కడ పాపాన్ని అక్కడ వేసి ఆయన బరువు ఇస్తున్నారే తప్ప మీ పుణ్యాన్ని ఏమి ఇస్తున్నారు? మీ పుణ్యాన్ని ఇస్తే నీ ఎంగిలి అక్కడ పెట్టి అన్నము శబరిపేటల రాముడికి. ఆధ్యాత్మికతో మాట్లాడటం మొదలెడతామో అతను నేను ఖచ్చితంగా చెప్పగలండి. నాకు పబ్లిక్ మాకు ఏమంటారు దాన్ని, మీ లౌకిక భాష నాకు రాదండి. ఆ లౌకిక భాషలో ఏముంది? సూపర్గా జాలీగా సినిమాలు యాక్ట్ చేశాను, బాగా ఎంజాయ్ చేశా, ఎవరికీ భయపడలే, ఇండివిజువల్గా ఉన్నా. అందుకే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నేనేం దొంగతనం చేయలే, ఎవరు ఫ్యామిలీని ఏం మర్చలే. నా ఇంట్లో నా ప్లేస్లో నేను 190 చేస్తా. నువ్వెవడబే అడగడానికి నన్ను? నీ ఇంటికి వచ్చినప్పుడు అడుగు. నా ఇంట్లో వచ్చి ఉండి నా ఇంట్లో తిన్నవాళ్ళు నేను బ్యాడ్ గుడ్ అని చెప్పడానికి సిగ్గును అరగత ఉండదు మీకు? ఎవరినైనా చెప్తున్నా, మీకు అర్థం చేసుకోండి ఎవరినని. అందరినీ కలిపి చెప్తున్నా,
నా ప్లేస్కి నువ్వు వచ్చావు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నువ్వు కెమెరాలు తీసుకొని రూమ్లో జరిగే దాని గురించి నువ్వెవరు నా బ్యాడ్ గుడ్ అని చెప్పడానికి, నేను అలవ్ చేశాను కాబట్టి కదా తెలుసు, నీ ప్లేస్కి నేను వచ్చి చేస్తే అప్పుడు అని చెప్పి పెట్టారు. ఇట్లాగే ప్రతిదానికి ఉంటుంది. అది నేను అడిగాను అడిగాను, ఓపికగా ఉన్నాను. ఆ ఓపిక అనేది నా జన్మ సంస్కారం. ఆ సంస్కారం ఎందుకు వచ్చింది, ఈ ప్లేస్లో ఇంత హ్యాపీగా నిలబడి మనం మాట్లాడాలనే ఒకటి ఉంది నాకు ప్రాప్తం. ఆ ప్రాప్తానికి ఇన్ని నెట్వర్క్ అన్నమాట. ఆ నెట్వర్క్కి నేను ఎన్ని త్యాగం చేసి ఉండాలి, ఎంత ఓర్చుకొని ఉండాలి, ఎన్ని ఆశలు వదిలేసి ఉండాలి, మీరు చెప్పండి. ఊరికే వస్తుందండి అది నెట్వర్క్. కరెక్ట్. చెప్పే ఏ డ్రెస్ ఏంటి, వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా.